స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు అవకతవకలకు పాల్పడినట్లు రుజువైతే ఎన్నికను రద్దు చేసే విధంగా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య పేర్కొన్నారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. నిర్ణయాల్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం సమాజంలోని పేదల సంక్షేమం పట్లే మాత్రమే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవటం అనేది కాకుండా, పేదవాడికి ఆంగ్ల మాధ్యమంలో ఒక విద్య లాంటి విప్లవాత్మక నిర్ణయం కానీ, ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వాలనే ఒక విప్లవాత్మక నిర్ణయం కానీ, ఇట్లాంటి అనేక రకాల విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగానే పంచాయతీరాజ్ చట్టంలోని ఎన్నికల ప్రక్రియలో కూడా భారతదేశం కూడా మొత్తం అంతా అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూసేలా మరొక విప్లవాత్మైనటువంటి నిర్ణయాలకి ఈరోజు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలలో లేదా మున్సిపల్ ఎన్నికలలో ఎవరైనా అక్రమాలకు, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే గరిష్టంగా 3 మాసాల నుంచి 6 మాసాలు శిక్ష మాత్రమే ఉండేది. అంతకుమించి వేరే ఇబ్బందులు రాజకీయ నాయకులకు ఎవరికి ఉండేది కాదు. దానికోసమని ఎన్నికల్లో గ్రామ ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాధికారానికి లోబడి ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్థాయి నుంచి ఈ సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఏదైనా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అవినీతికి అక్రమాలకి పాల్పడి ఆధారాలతో కనుక దొరికితే అనర్హత వేటు వేయబడుతుంది ఆ అభ్యర్థుల మీద. అనర్హత వేటు వేయటమే కాకుండా 3 సంవత్సరాల శిక్ష కూడా రెండు ఉంటాయి. శిక్ష గరిష్టంగా 3 సంవత్సరాలు, అదనంగా అనర్హత వేటు, ఈ రెండు కూడా వారికి ఈ చట్టంలోని ఈ మార్పు ద్వారా దాన్ని గురిగాబడతారు. అలాగే ఎన్నికల్లో ఈ డబ్బు ధన ప్రభావాన్ని, అక్రమాలని తగ్గించడం కోసం పంచాయతీ ఎన్నికల మొత్తాన్ని 13 రోజుల నుంచి 15 రోజులు, అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలకి 15 రోజులు, సర్పంచ్ ఎలక్షన్స్కి 13 రోజులు, మొత్తం ప్రక్రియ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు 13 నుంచి 15 రోజుల్లోపు మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయేలాగా చట్టంలో మార్పుకి కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది. పంచాయతీ ఎలక్షన్స్కి ప్రచారం 5 రోజులుగాను, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు 7 రోజులు ప్రచారంగాను, ప్రచార సమయంగాను ఉండేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే షెడ్యూల్డ్ ఏరియాల్లో, అంటే గిరిజన ప్రాంతాలుగా గజెట్ చేయబడినటువంటి, నోటిఫై చేయబడినటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా అక్కడ జెడ్పీటీసీ ఎంపీపీ, అంటే మండలాధ్యక్షుడు, జెడ్పీటీసీ పంచాయతీ సర్పంచ్ అన్నీ కూడా షెడ్యూల్డ్ ట్రైబ్కే అది రిజర్వ్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంపీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ, అగ్రవర్ణాలు కానీ, అన్య కులస్తులు కానీ ఉండొచ్చు, షెడ్యూల్డ్ ట్రైబ్ ఏరియాలో సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ ఈ 3 మాత్రం ఖచ్చితంగా షెడ్యూల్డ్ ట్రైబ్ వారే పోటీ చేయడానికి అర్హులుగా ఉంటారు. అలాగే స్థానిక పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా పారిశుధ్యం, పచ్చదనం రెండు బాధ్యతల్ని కూడా
సర్పంచ్కే అప్పగిస్తూ, అలాగే ఖచ్చితంగా సర్పంచ్ స్థానికంగా నివాసం ఉండేలాగా కూడా నియమం కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే స్థానికంగా ఉండి పరిపాలన కోసం ప్రజలు ఎన్నుకున్నప్పుడు అతను ఊరు వదిలి ఎక్కడో ఉంటూ ఇక్కడ రిమోట్లో పరిపాలన సాగించడం అనేది ధర్మం కాదని జగన్ గారి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చి, ఖచ్చితంగా ఎన్ని కాబడిన సర్పంచ్ స్థానికంగానే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి పరిపాలన సాగించాలి. రోజు కూడా నిత్యం పంచాయతీ ఆఫీసులో ఆయన ఆఫీసు కార్యక్రమాలు నిర్వహించాలని కూడా దీనిలో తప్పనిసరి చేయడం జరిగింది. పంచాయతీ విధుల్లో భాగంగా, పంచాయతీ సర్పంచుకున్నటువంటి విధుల్లో భాగంగా, అట్లాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ, తీవ్ర నీటి ఎద్దడి ఎక్కడ సంభవించినప్పుడు కానీ ఆ గ్రామాల్లో పంచాయతీ తీర్మానానికి అవసరం లేకుండా సర్పంచ్ ముందస్తుగా అధికారులకి ఆ సమస్యలను, అంటే ఏమైనా ప్రకృతి వైపరీత్యాలని ప్రకృతి వైపరీత్యాల ద్వారా వచ్చిన ప్రజా సమస్యల్ని అధిగమించడానికి కానీ, లేదా దాహార్తికి ఏదైనా ఇబ్బంది వస్తే తాగునీటి అవసరాలు తక్షణం తీర్చడానికి అటువంటి నిర్ణయాల్ని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసి, తర్వాత తీసుకున్న చర్యల్ని ఈ రెండు అవసరాలప్పుడు మాత్రమే సర్పంచ్కి అధికారాన్ని ఇస్తూ దాన్ని పంచాయతీకి తెలియపరిచేదానికి కూడా ఆ సర్పంచ్కి ఆ పవర్స్ ఇవ్వటం జరిగింది. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే నియమావళి ఉందో, ఎన్నికల్లో ఓటు కొనుగోలు డబ్బులు ఇవ్వ చూపినా, బ్రాంది ఇవ్వ చూపినా, మతం కులం ప్రేరేపించి ఇట్లాంటివి చేసినా, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎవరు రుజువు కాబడినా తక్షణం మున్సిపాలిటీలో కూడా అనర్హతకు వేటు వేయబడుతుంది. అలాగే ఒకవేళ అది ఎన్నిక ప్రక్రియ పూర్తయిపోయి అతను గెలిచాడనే నిర్ణయం అయిపోయిన తర్వాత కూడా అటువంటి నేరం కనుక రుజువైతే తర్వాత కూడా అతను ఆఫీసును డిశ్చార్జ్ చేయడం ఇవ్వకుండా డిస్క్వాలిఫై చేసేదానికి కూడా ఈ చట్టంలో వెసులుబాటు ఉంది, పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ. అంటే ఇది తేలేప్పటికీ ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయి అతను డిక్లేర్ అయిపోయి ఉంటే కనుక, ఆ ఎలక్షన్ అయింది డిక్లేర్ అయిన తర్వాత అతను ఛార్జ్ ఎజ్యూమ్ చేసిన తర్వాత కూడా ఈ నేరం రుజువైతే కనుక ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయిపోతారు. అలాగే మున్సిపాలిటీలో కూడా ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని నోటిఫికేషన్ దగ్గర నుంచి పోలింగ్ వరకు 15 రోజులకి మొత్తం తగ్గిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనే ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఏర్పాటు చేసుకునేదానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఏర్పాటుకు ఆమోదం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు. అంటే ప్రభుత్వాల దగ్గర ఏ శాఖల్లో అయినా సరే డబ్బులు ఉన్నప్పుడు దాన్ని దీంట్లో లాడ్జ్ చేసుకుని ఆ ఇంట్రెస్ట్ని ఎలా అయితే బ్యాంకుల నుంచి పొందుతున్నారో అదిలాగే పొందేదానికి కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ దాని ఏర్పాటుకు కూడా అంగీకారం ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం కానీ ప్రభుత్వేతర వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి కళాశాలల్లో కానీ, లేదా హార్టికల్చర్ యూనివర్సిటీల్లో కానీ, హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజీల్లో కానీ ఉత్తమ పద్ధతుల్లో విద్య అందించడంలో కానీ, లేదా అక్కడ జరిగేటువంటి ప్రతి విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన కానీ, లేదా ఫ్యాకల్టీ అంటే విద్య సక్రమంగా సంపూర్ణంగా చెప్తున్నారా లేదా అరకొరగా ఉందా, ప్రస్తుతం అటువంటి మానిటర్ చేసేటువంటి వ్యవస్థ లేదు మన దగ్గర. ఎలా అయితే మెడికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్,
హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఎలా అయితే విద్యా వ్యవస్థను మానిటర్ చేయటాకుందో, అలాగే వ్యవసాయ విద్యారంగంలో అటువంటి సిస్టమ్ లేదు కాబట్టి దాన్ని మానిటర్ చేయటానికి ఎక్కడ కూడా నాణ్యత లేని వ్యవసాయ విద్యని నేర్పకుండా ఉండటం కోసం, నాణ్యతతో కూడినటువంటి వ్యవసాయ విద్యను నేర్పడం కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ అనే దాన్ని ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజున రైతులకు ఉచితంగా విద్యుత్ అందించడానికి సరాసరి 8,000 కోట్ల రూపాయల సబ్సిడీని అందించాల్సిన అవసరం ప్రతి సంవత్సరం వస్తుంది. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లకి కరెంటు బిల్లు అన్నీ కూడా సుమారు 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. ఇదంతా కూడా ఏళ్ల తరబడి చూస్తుంటే ప్రతి సంవత్సరం వ్యవసాయ పంపుసెట్లు 50,000 నుంచి 1,00,000 పంపుసెట్లు కొత్తగా ఉచిత విద్యుత్ కింద చేరుతూ వస్తున్నాయి. అంటే రైతులు పెరుగుతున్నారు, ప్రభుత్వాల నుంచి కానీ రైతులు వివిధ బ్యాంకుల నుంచి కానీ వారి వ్యక్తిగత స్తోమతో కానీ కొత్తగా రైతులు ఈ వ్యవసాయానికి విద్యుత్ని ఏర్పాటు చేసుకోవడం, మోటార్లు బిగించుకోవడం జరుగుతుంది. అంటే డిమాండ్ రోజురోజుకి పెరుగుతుంది, గవర్నమెంట్ ఇవ్వాల్సిన సబ్సిడీ పెరుగుతుంది, కానీ ప్రభుత్వాలు 3,000-4,000 కోట్ల రూపాయలు మించి ఈ పవర్ కంపెనీలకి చెల్లించట్లేదు. కేవలం 3,000-4,000 కోట్లే సుమారుగా చెల్లిస్తున్నాయి, మిగతాదంతా కూడా ప్రభుత్వాలు ఆ విద్యుత్ రంగ కంపెనీల మీద ఆ భారాన్ని మోపడం, ఇలా తడిసి మోపడే ఇప్పటికీ ఆ విద్యుత్ కంపెనీలన్నీ కూడా 35,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నాయి. గత ప్రభుత్వాల యొక్క చెల్లింపులు సరిగా సక్రమంగా చెల్లించకపోవటం వల్ల ప్రభుత్వాల యొక్క బాధ్యతని డిస్కంల మీద, జన్కోల మీద నెట్టివేయటం ద్వారా ఈ పవర్ కంపెనీలన్నీ కలిపి 32,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఇవాళ ఉన్నాయి. అందుకోసమే జగన్ గారి ప్రభుత్వం సుమారుగా 45,000 ప్రస్తుతం వ్యవసాయ అవసరాలకు ఉన్నటువంటి 45 మిలియన్ యూనిట్లు డిమాండ్ ఉన్నటువంటి పవర్ని మీట్ అవటం కోసం ఇంకా ఈ కంపెనీలన్నీ కూడా అప్పుల్లో మునిగిపోకుండా ఉండటం కోసం ముందు చూపుతో 10,000 మెగావాట్ సోలార్ పవర్ని సొంతంగా ప్రభుత్వమే ఏర్పాటు చేసుకోవడం కోసం, అది జెన్కోకి 100%కి 100% జెన్కో ఆస్తిగా ఉండటం కోసం జెన్కో ద్వారా ఒక గ్రీన్ పవర్ కార్పొరేషన్ అనే ఒక ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని జెన్కో ద్వారా ఏర్పాటు చేయించి 100% ఇక జెన్కోకి తప్పితే దాంట్లో ఎవరికి అవకాశం లేకుండా సంపూర్ణమైనటువంటి యాజమాన్యం హక్కులన్నీ కూడా జనరేషన్ కార్పొరేషన్కి ఉండేట్టుగా, ఎందుకంటే సౌర విద్యుత్ ద్వారా వచ్చేటువంటి కరెంట్ అంతా కూడా పగటిపూట వస్తుంది. ఈ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం వ్యవసాయం ఉన్న అంటే ఉచిత విద్యుత్ మీద లేకపోతే వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పిన మాట కూడా ఉంది. దాన్ని ఈరోజుకి అమలు చేస్తున్నాం. దాన్ని నిలబెట్టుకుంటా కూడా ఇవాళ ఈ సౌర విద్యుత్ ద్వారా రైతుల డిమాండ్ని మీట్ అవటానికి ప్రభుత్వాల మీద లేకపోతే ఈ కంపెనీలు ఏదైతే కరెంటు కంపెనీలు ఉన్నాయో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కానీ జెన్కోలు కానీ ఇవన్నీ కూడా మునిగిపోకుండా ఉంటాయి. అలాగే ఇది భవిష్యత్ తరాలకి ఈ ప్రజలకి ఒక పెద్ద ఆస్తిగా మారబోతున్నటువంటి ఆస్తి కూడా ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఆస్తిగా, ఆదాయ వనరుగా మారబోయేటువంటి ఒక ఆస్తిని ఏర్పాటు చేయడం కోసం 10,000 మెగావాట్ సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టాకి ఈ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ని ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అలాగే భూసేకరణలో ఇప్పటి వరకు తోటలకి, పండ్ల తోటలకు కానీ పూల తోటలకు కానీ ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని కూడా వివిధ పంటలకి, అంటే మామిడికి సుమారుగా 7283 రూపాయలని, గతంలో ఉన్నటువంటి 2600కి దాన్ని పెంచుతూ 7283 రూపాయలు గాను, అలాగే మామిడికి కోకోనట్కి, అంటే కొబ్బరికి 2149 నుంచి 6090 రూపాయలకి, అలాగే నిమ్మకి 1444 నుంచి 3210 రూపాయలు గాను, ఇలా ప్రతి పంటకి కూడా, అంటే పండ్ల తోటలకు కానీ పళ్ళ చెట్లకు కానీ, తోటలో ఉన్నటువంటి పళ్ళ చెట్లకు కానీ పూల చెట్లకు కానీ ఇట్లాంటి అన్నిటికి కూడా నష్టపరిహారాన్ని పెంచుతూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. చెట్టుకి పర్ చెట్టు ఒక్కో చెట్టు కోసం ఏమండి పర్సంటేజ్ కదా అమౌంట్, అంటే దీనికి ఒక స్టడీ కమిటీ ఉంది, ఆ కమిటీ రికమెండేషన్స్ని బేస్ చేసుకుని చేస్తుంది. అంటే దీంట్లో కూడా 3 రకాలు ఉన్నాయి, అంటే తోట నాణ్యంగా పెంచుతూ ఉంటే కనుక దానికి 100% ఇచ్చేయాలని, పోషణ సరిగ్గా లేకుండా అప్పుడప్పుడు వెళ్ళి అంటే సరిగ్గా లేదు మనకు చూడంగానే అర్థం తోట సరిగ్గా ఉందా లేదా అనేది, ఆ రకంగా ఉంటే 80% ఇచ్చేట్టును, అసలు ఊరికనే తోటకి పెట్టాం కానీ నామకే వేస్తే తోట కానీ అది తోట కానప్పుడు దాన్ని 60% గాను ఇవ్వాలని కూడా, అంటే ఇది అన్నీ కూడా కమిటీ రికమెండేషన్స్, ఎంత ఇవ్వాలి అనేది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కమిటీ స్టడీ చేసి రికమెండేషన్స్ ఇచ్చారు, రికమెండేషన్స్ అన్నీ కూడా ఆమోదించి ఈ నష్టపరిహారాన్ని కూడా పెంపుదలు చేసి అందించాలని చెప్పని, అది నేటి నుంచి చేయాలని చెప్పని కూడా నిర్ణయించడం జరిగింది. ఇంకెక్కడ అనేది లేదు, ముందు అసలు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి స్టడీ జరుగుతుందండి, టెక్నికల్ ఎవాల్యుయేషన్ ఎక్కడ పెడితే ఎండ ఎక్కువగా ఉంటుంది, మనకి లాభం ఎనర్జీ వస్తే అన్నీ చూసే పెడతారు. తప్పితే దీని కేంద్ర ప్రభుత్వానికి కూడా పర్ మెగావాట్ 20 లాక్స్ సబ్సిడీ ఏదో ఉంది, దాన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ వాడుకోవాలని కూడా ఆలోచిస్తున్నాం. 20 లాక్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుందండి సెంట్రల్ గవర్నమెంట్. ఎస్టిమేషన్ వచ్చినట్లేదండి, ముందు కార్పొరేషన్ 10,000 కోట్ల, సుమారు 10,000 కోట్ల, 10,000 మెగావాట్లు ఉంది, 35,000 to 40,000 crores అవుతుంది అన్ని కలిపి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని ఎవ్రీథింగ్ అంతా కలిపి 35,000 to 40,000 crores అవుతుందని చెప్పి. అంటే ఇవాళ దానికి ఎంత, అంటే తక్కువ రేటుకి ఇవాళ మనం బయట సుమారుగా యావరేజ్న మనం ఇచ్చే సబ్సిడీ మీద ఏమని, ఏది ఏమైనా ఇండస్ట్రీలకి ఏమైనా ఎవరికైనా మనకి కొనుగోలు 7 రూపాయలు పడుతుంది మనకి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇవాళ మనం సప్లై చేసే పవర్ అంతా చూసుకుంటే 7 రూపాయలు పర్ యూనిట్ పడుతుంది. ఇవాళ మనం దాన్ని ఇవాళ జగన్ గారి ప్రభుత్వం యొక్క అంచనా పర్ యూనిట్ 3 రూపాయలకి ప్రభుత్వానికి అమ్మొచ్చు ఈ కంపెనీ అని చెప్పాను. ఇప్పుడు ఏజెన్సీ ఏరియా ఉంది కదా సార్, ఏజెన్సీ ఏరియాలో ఎట్లా అయితే ఆస్తులు ఎలా కొనకూడదు అన్నప్పుడు, అంటే వాళ్ళ యాజమాన్య హక్కులు పోతాయి, వాళ్ళ ఎంటిటీ పోతుంది అనేది ఎలా అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం తయారు చేసినాయో ఆ ప్రాంతంలో ఎవరు కూడా ఆస్తి కొనుగో భూ యాజమాన్య హక్కులు ఉండకూడదని చెప్పని, అలాగే ఇది కూడా పరిపాలన కూడా వారి చేతిలోనే ఉండాలి వారి ప్రాంతం కాబట్టి అనేది ఈ ప్రభుత్వం భావించి లబ్ధి చేయడం జరిగింది. అంటే రేపు కోర్టు, రేపు ఇప్పుడు అంటే రిజర్వ్ చేసి ఉంది, రేపు వాయిదా ఉంది, మరి కోర్టు ఎప్పుడు వెర్డిక్ట్ ఇస్తే, రేపిస్తే రేపటి నుంచి వెంటనే, అంటే ముందు రిజర్వేషన్స్ ఒకవేళ ఏం చెప్తారు, మేము ఇచ్చిన దాన్ని జడ్జి గారు కొనసాగిస్తారా లేకపోతే మరి పునరాలోచిస్తారా మరి అని తెలియదు కదా, వారి జడ్జిమెంట్ని బట్టి ఒకవేళ తగ్గిస్తే మళ్ళీ తగ్గించాల్సి వస్తుంది, లేదు యాజ్ ఇట్ ఈజ్ వస్తే యాజ్ ఇట్ ఈజ్ రిజర్వేషన్ వెళ్ళిపోతుంది. అది అంటే పోలీసు సహాయం కావాలి, అంటే పోలీస్ ఫోర్స్ కావాలి, ఎంప్లాయీస్ కావాలి, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషను, ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, మున్సిపల్ అధికారులు కూర్చుని వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. లేదు ఓన్లీ గవర్నమెంటే అండి,
అన్ని అంటే గవర్నమెంట్లో డిపాజిట్ చేసే ఉంటాయి, అవన్నీ కూడా బ్యాంకులో చేయకుండా దీంట్లో చేసుకుంటారు. వాడ ఏమండి వీటిలో పెట్టుకుంటాక అవకాశం వాడుకోరు ఎందుకని అంటారు? ఎలా వీలుంటే అలా చేసుకుంటారండి. దీని నుంచి ఎందుకు ఇస్తారండి? ఎంప్లాయీ శాలరీస్ దీంట్లో కదా మనం అనుకున్నది. ఏంటి దాంట్లో నాన్ బ్యాంకింగ్ ఇది సంస్థ అని, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే జీతాలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రావు కదా. అది ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైనా మనం ఇప్పుడు చాలా చోట్ల ఉంటాయి ఏదైనా సర్ప్లస్యే రోజువారీ డబ్బులు జీతాలకు ఇవ్వాల్సిన డబ్బులు అయ్యింది ఎక్కడ ఉన్నాయి? ఎక్కడన్నా సర్ప్లస్ డబ్బులు కొన్నాళ్ళు ఫర్ టైం బీయింగ్ ఒక నెల రోజులో, నెల 15 రోజుల్లో, 2 నెలలు ఎక్కడ లాడ్జ్ చేయాలి, బ్యాంకులో లాడ్జ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ లాడ్జ్ చేస్తారండి. అన్ని రూల్స్లో అన్నీ వస్తాయి. ఇది మేము ఒక కంపెనీ ఫార్మేషన్ కోసం వీళ్ళు నిర్ణయం తీసుకున్నాము. నిర్ణయం తీసుకున్న రోజే దాంట్లో రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, నిబంధనల నియమాలన్నీ అప్పుడే అడిగటం అనేది అన్యాయం కదా. అది వస్తే మీకు వాళ్ళు కంపల్సరీ ఆఫీసర్స్ మీకు ఇస్తారు కదా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్. లేదు సీఎం గారు చెప్పింది మాతో ప్రధానమంత్రి గారు అపాయింట్ ఉండి వెళ్తున్నానని చెప్పారు. లేదు ఎజెండా అయింది ఆయన టైం రష్ అయ్యారు, టైం అయిపోతుంది అని చెప్పి రష్ అయ్యారు అంతే. అపాయింట్మెంట్ ఉంది వెళ్ళిపోతున్నానని చెప్పారు. సార్ బయట ఒంటి గంటకి పేరెంట్స్ కమిటీ ఉంది, దయచేసి వారి మనోభావాలను కూడా మీ ద్వారా ప్రపంచానికి చెప్పడానికి దయచేసి రమ్మని కోరుకుంటున్నాం అందరిని. మీరు చేస్తున్న పనికి మేము కూడా వస్తున్నాం అంతే. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఒపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.